బేబీ బేబీ త్వరగా రా, అవతల పాప మేడొచ్చే టైం అయింది. వస్తున్నా 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 వస్తున్నాను బాబ్సిస్. నేను రెడీనా, చేతి చెప్పండి. పాప 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 సరే తింగరి, నేను పిలిచింది నిన్ను కాదు మా పిఏ బేబీని. అయినా నువ్వేంటి, మా పాప వచ్చేసరికి స్ట్రాంగ్ కాఫీతో రెడీగా ఉండమంటే నువ్వు మాత్రమే రెడీ వచ్చావు. వెళ్ళి కాఫీ పట్రా, వెళ్ళా వెళ్ళా. హరి ఏంటి వస్తారు ఆయన, నేనెందుకు కాఫీ తీసుకురావాలి? జీతం తీసుకుంటూ లైటర్ని తిప్పుకుంటూ నా బాబుని పట్టుకుని తిరుగుతుంది మీ బేబీ. దాన్ని అడగని కాఫీ బాబు. వాట్ హ్యాపెన్ లైక్ ఈ మాస్ లేడీతో మళ్ళీ ఏమైనా న్యూసెన్స్? పాప కోసం కాఫీ తెమ్మంటే నీ చేత తెప్పించుకోమంటుంది బేబీ, తింగర్ది. ఏయ్ నందిని, లైక్ ఇంటి పనులన్నీ నువ్వే చేయాలని లైక్ మ్యాడమ్ ఆర్డర్. వెళ్ళి పాప మేడంకి కాదు మా అందరికి కూడా కాఫీ పట్టుకుంటా. వసీ లైక్ లోడి, ఇంకోసారి మా అత్తగారి పేరు చెప్పి నాకు పనులు చెప్పాలని చూసావు, మూతి పళ్ళు రాకపోతే జాగ్రత్త. నందిని, ఎందుకు అనవసరంగా నందుని తిడతావు? రే, దీనంటే నీకెందుకు రాంత కోప? ఇంకోసారి చెయ్యి పట్టుకునేవా, చెయ్యి పట్టుచేస్తాను. లైక్ ఈ వేసే మాటలు నువ్వు పట్టించుకోకు. లైక్ నీ చెయ్యి పట్టుకుని నడవాలని మేడం చెప్పారు. బఫే లాగా ఈ వెఫే ఏంటి బేబీ? వెస్ట్ ఫెలోకి షార్ట్ కట్ బాబు. నన్ను వెస్ట్ ఫెలో అంటావా నిన్ను? ఎక్స్ట్రాలు చేస్తే లైక్ షూట్ చేసి పారేమని మారుం చెప్పారు. లైక్ చెయ్యనా? సరే కింగరే, నీకు వేరే ఆప్షన్ లేదే, చచ్చినట్టు మేము చెప్పినట్టు వినాల్సిందే. ఎలా 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 హా పాప పాప వచ్చేసింది. పాప వెల్కమ్ టు హైదరాబాద్ మ్యామ్. ఓ థాంక్ యూ డార్లింగ్. ఒక ఎపిసోడ్ కే ఎంత చిక్కిపోయావు పాప. రియల్లీ? ఓ మై గాడ్. వంగేం కాదు, ఏదో ఫార్మాలిటీ కన్నా అదా. అవును పాప. వాట్ మ్యామ్, చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు. లైక్ ఏదైనా గుడ్ న్యూస్? యా బేబీ, రియల్లీ గుడ్ న్యూస్. ఏ ఇప్పుడు మనసు మార్చుకుని నీ పిఏ పోస్ట్ నుంచి పిఏకేస్ ఉంటుంది. జల్లెలు ఎల్లి బట్టలు సర్దుకుని బయలుదేరి. హే బేబీ, లైక్ నేను 10 ఇయర్స్ వరకు పిఏగా ఉండాలని లైక్ మ్యాడమ్ సైన్ చేసిచ్చిన అగ్రిమెంట్ పేపర్స్ కావాలంటే చెక్ చేస్తాను. తెలుగే సరిగ్గా అర్థం కాదు, ఇంకా ఇంగ్లీష్ నువ్వు అనుకున్న గుడ్ న్యూస్ అది కాదు. మరి ఇంకేంటి? నీకు చెప్పొద్దని అక్క చెప్పింది. టేక్ కేర్ బేబీ, మీ ఇద్దరి కోసం అక్క స్పెషల్ గా షాపింగ్ చేసి కాస్ట్లీ డ్రెస్సెస్ సెలెక్ట్ చేసింది. వావ్, లైక్ సో నైస్ మ్యామ్, థాంక్ యూ సో మచ్. నిజంగానే చాలా బాగుంది అమ్మ, టేస్ట్ టేస్ట్. అదేంటండి వాళ్ళిద్దరికి తెచ్చారు, మరి నాకేది? హౌస్ లో వర్క్ చేసే నీకు అంత కాస్ట్లీ డ్రెస్ అవసరం లేదని అక్క చెప్పింది. మీ అక్క సూపర్ పాప. మన పాప, మన రూమ్ లోకి వెళ్ళి ఆ గుడ్ న్యూస్ గురించి డిస్కస్ చేసుకుందాం. యా బాబు, యు ఆర్ రైట్, లెట్స్ గో. అదండి సే తింగలి, నువ్వు ఎక్కడికి నడు, చూడు నాతో పెట్టుకోద్దు. హాయ్ ఏంటి పాప, ఇక్కడ మీ అక్క స్టార్ట్ చేయబోయే కంపెనీకి చైర్పర్సన్ ఈ పిఏ బేబీనా? యా బాబు, ఎండిగా గిరీన్ అపాయింట్ చేశారు. ఎంత శుభవార్త చెప్పావు పాప, ఇక నుంచి పిఏ బేబీ గిరిగాడు. ఒకే ఆఫీస్ లో ఒకే క్యాబిన్ లో చిలక గోరింకల్లా పని చేసుకుంటుంటే లైక్ వాయిస్ వినిపించింది కానీ పర్సన్ కనిపించట్లేదు. మాకు తెలియకుండా మంచం కింద ఎప్పుడు వచ్చి దూరావే? ఎప్పుడు దూరం అన్నది కాదు, ఏం విన్నాం అన్నది పాయింట్. నువ్వు జిమ్డీవా? జిమ్డీ నువ్వు చైర్పర్సన్ వా? కోర్తా ఆఫీస్ తో సహా వెళ్ళి బ్యాంగ్లూర్ లో పడతావు. లుక్, ఎక్స్ట్రాలు మాట్లాడవంటే జిమ్డీ
హోల్ ప్రాపర్టీకి నేనే ఓనర్లీ. అబ్బచ్చా ఓకే గో 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 గోత గోత మీ అందరూ చూస్తా. మరణించిన కృన్నితురు జగమంతా బలుపుతోంది. నరజాతికి పరివర్తన, నవజీవ శివ సమయం, అభ్యుదయం. జై శ్రీ శ్రీ. పదండి, మనం ఎక్కడ ఉంటే అదేమైనా చేసేలా ఉంది. శ్రీ స్వామి చక్రవరా లాయ్. ఓకే మ్యామ్. తను మరీ టూ మచ్ గా బిహేవ్ చేస్తే లాయ్ వెంటనే యూసిఫ్ కూడా పంపం చేస్తాను. ఏంటండి వెరీ గుడ్, గాడిద గుడ్డేం కాదు. అయినా ఇదవుతండి నన్ను యూసిఫ్ గుడికి పంపించడానికి. నా కళ్ళు దిక్కురెగిందంటే దీన్ని. హలో హలో సే తింగరి, మా వదిన ఫోన్ కట్ చేసింది. నువ్వు ఎంత అరిచినా లాభం లేదు. హే వెస్టిఫల్, మిడిల్ క్లాస్ దానిలా ఏంటి బిహేవియర్? ఆయన చేతిలో నుండి ఫోన్ లాక్కోకూడదన్నా, కామన్ సెన్స్ కూడా లేదా నీకు? పాపా, మన పిల్లే బేబీ అచ్చు మీ అక్కలాగా ఆ తింగరదాన్ని తిరుగుతోంది, గమనించావా? ముందు వాడి మీద నుంచి చేయి తీసేయి. నిద్రపోతున్న సింహాన్ని జోలు పట్టుకుని రెచ్చగొడుతున్నారు. అది గనక రెచ్చిపోతే మీరందరూ చచ్చిపోతారు. అబ్బచ్చా నిజమా? అయినా నువ్వు సింహాన్ని అంటే ఎలక పిల్లలా ఉన్నావు. ఇదిగో ఫోన్ లో మా వదిన చెప్పింది విన్నావుగా, ఇప్పుడు సింహం మా పిఏ బేబీ. తనని రెచ్చగొట్టావనుకో నువ్వు యూసఫ్ కూడా వెళ్తా. నందిని, ఇప్పుడు ఎందుకు గొడవ? అమ్మ చెప్పినట్టు నందు చెప్పినట్టు వింటే నువ్వెక్కడికి వెళ్లకుండా మన ఇంట్లోనే ఈ మూలలో పడి ఉండొచ్చు కదా. ఇంకోసారి గిరి మీద చేయి వేసావో, నా మొగుడు నా ఇష్టం, నేనేమైనా చేస్తాను. అడగడానికి నువ్వెవరు? నువ్వు గిర్రికి లైఫ్ పార్ట్నర్ అయితే లైక్, నేను గిర్రికి బిజినెస్ పార్ట్నర్ ని. సో తన మీద ఈది కూడా వాలనివ్వకుండా చూసుకోమని లైక్ మేడం నాతో చెప్పారు. మేడం నందిని ఏది శాసిస్తే పిఏ నందిని అది పాటిస్తుంది. అండర్స్టాండ్? నువ్వు సూపర్ బేబీ. పాపా, మన పిఏ బేబీలోని ఫైల్ చూస్తుంటే అచ్చు మీ అక్కను చూసినట్టే ఉంది పాపా, నో డౌట్. ఇప్పుడు మీ అక్క పిఏ బేబీని బిజినెస్ కే పాసం చేసింది, రేపొద్దున ఈ హౌస్ కూడా పాసం చేస్తుంది. లేదు నందిని ఇక్కడ నన్ను కాదని చైర్మన్ గా ఈ లైబ్రరీని ఎలా పెడుతుందో ఇప్పుడే అక్కకి ఫోన్ చేసి కనుక్కుంటా. చెప్పు పాపా. నందిని ఇక్కడ. సరే చెప్పు. ఏంటండి అన్యాయం? భారతీయ కాలమానం ప్రకారం భర్త ఎంపిగా ఉన్న కంపెనీకి భార్య చైర్మన్ గా ఉండాలి, కానీ యువతి దారిన పోయే దానమని తీసుకొచ్చి చైర్మన్ గా పెడతానంటే నేను ఒప్పుకోను. దాని కోపం వచ్చినప్పుడల్లా ఇలా చేతిలోకి వాటర్ తీసుకుని శపిస్తూ ఉంటుంది. నీకంత పవర్ ఉందా? చూస్తావా, నేనే కనుక కంటం లేని నందిని హరిశ్చంద్ర ప్రసాద్ కోడలు కంటం లేని నందిని గిరిధర్నైతే ఇప్పుడే ఇంట్లో ఉన్న కరెంటు పోయేలా చూడు స్వామి. ఓ మై గాడ్. ఆ నువ్వేం టెన్షన్ పడకు బేబీ, పవర్ కట్ అయి ఉంటుంది, మంత్రాలకు చింతకాయలు రాలతాయా? ఇది అయ్యాక చెప్తా, ఇప్పుడే ఎలక్ట్రిసిటీకి ఫోన్ చేస్తా.
హలో, రోడ్ నంబర్ 2 బంజారా హిల్స్ లో కరెంట్ పోయింది. ఎన్ని గంటలకు వస్తుందండి? గవర్నమెంట్ వాళ్ళు పవర్ కట్ ఉండకూడదని 24 గంటలు పవర్ సప్లై చేస్తుంటే నువ్వేంటయ్యా కరెంట్ పోయిందని కంప్లైంట్ ఇస్తున్నావు? ఒకసారి ఇంట్లో అన్ని చక్కగానేలేవో చెక్ చేసుకో. ఫ్యూజ్ పోయిందేమో చెక్ చేయనా? ఆ పని చేయరా. ఫ్యూజ్ బాగానే ఉంది, అంతా చూశాను, మరి కరెంట్ ఎలా పోయిందో అర్థం కావట్లేదు. అంతా తెలిసి యాక్టింగ్ చూస్తావంటే చూడవా, చిన్న అర్థం చెప్పించింది, ఆ పవర్ దొబ్బింది. నాతో పెట్టుకుంటే మడతడిపోతుంది. దోసే లైకులాడి చిదవత సింపుల్ గా ఉంది, చీర కట్టుకొచ్చింది అనుకుంటున్నావేమో, లోపల ఒరిజినల్ అలానే ఉంది. ఇంకోసారి నా బాబు మీద చెయ్యి వేసావో రచ్చ రచ్చే. ఈ తింగర్ రెడ్డి పాప ఈసారి ఇలాంటి టెస్ట్ ఇచ్చింది. అదే బాబు, నాకు అండర్స్టాండ్ అవటం లేదు. లైక్ నమ్మని ఏమైనా మ్యాజిషియనా? లైక్ ఇలాంటి మ్యాజిక్ ఎప్పుడైనా చేసిందా? దాని మొహం అదో పెద్ద కమెడియన్, దానికి జిమ్మిక్కులు తప్ప మ్యాజిక్లు తెలియవు. పోనీ లైక్ పవర్స్ ఏమైనా ఉన్నాయా? సడన్ గా ఇప్పుడే డౌట్ ఎందుకు వచ్చింది అందు? వాటర్ చల్లగానే హౌస్ లో పవర్ పోయిందిగా, అందుకే తనకి పవర్స్ ఉన్నాయేమో అడిగా. ఆ థింగర్ ది ఇప్పుడే కాదు బేబీ, ఇంతకు ముందు ఎపిసోడ్స్ లో కూడా ఇలానే వాటర్ చల్లి చెప్పించింది, కానీ అప్పుడేం జరగలేదు. ఈసారి ఎందుకు ఇలా జరిగిందో అర్థం కావట్లేదు. సంథింగ్ ఇస్ దేర్, పవర్ లేకుండా మ్యాజిక్ లేకుండా ఆ నందిని ఇంకేం చేసుంటుంది? పోనీ మనుషుల్ని పెట్టి మేనేజ్ చేసిందా అంటే అది లేదు, ఎందుకంటే అంతా చెక్ చేశాం కదా ఎవరూ కనిపించలేదు. కొంపదీసి మనం తన మాట వినట్లేదని మళ్ళీ తాతయ్య అమ్మమ్మ హెల్ప్ తీసుకుందేమో. రే గిరిగా, అసలే ఆ తింగర్ ఏం చేస్తుందో అర్థం కాక చేస్తుంటే మధ్యలో మళ్ళీ ఆ ముసలి దయ్యాల గురించి చెప్పి భయపెట్టి చంపకు, అర్థమైందా? అయినా పాప మీ పెద్దమ్మ పెదనాన్నలు మళ్ళీ రావని చెప్పే కదా పాప వెళ్ళిపోయింది, అలాంటప్పుడు ఆ తింగర్ది వాళ్ళ హెల్ప్ ఎలా తీసుకుంటుంది చెప్పు. ఈ ముసలి దయ్యాలెవరు? అదంతా ఓ పెద్ద కథలే బేబీ, తీరిగ్గా ఉన్నప్పుడు చెప్తా. ముందు ఆ తింగర్ దాని ప్లాన్ ఏంటో తెలుసుకుందాం. లైక్ ఆ నందిని ప్లాన్ ఏంటో, ఈ నందిని పసిగడుతుంది, దాని పని పడుతుంది. యూ డోంట్ వరీ ఓకే. స్వామి స్వామి స్వామి, నాకు తెలుగు నాకు తెలుగు, మీరు ఎవరు నాకు తెలుగు, నేనే కామెడీ. నేను స్వామి అక్క. భయపడ్డాను కదా జితవా, నీ గురించి వాళ్ళకి ఎక్కడ తెలిసిపోతుందోమోనని తెగ టెన్షన్ పడిపోయాను. అయినా అక్కడ చూస్తున్నా. నువ్వే కదక్క ఎవరికి కనిపించొద్దనో అందుకే ఇక్కడ దాక్కున్నా. ఓ సర్లే, కానీ ఫీజ్ బాగానే ఉన్నా కరెంట్ లేకుండా ఎలా చూసావా? ఓ అదా, ఫీజు కనెక్ట్ అయ్యి ఇంట్లోకి వెళ్లే వైర్లని కట్ చేసేసా, అందుకే ఫీజ్ బానే ఉన్నా ఇంట్లో కరెంట్ పోయింది. సూపర్ స్వామి, మరి సిలిండర్ సంగతి ఏం చేసావు? ఓ ఖాళీ సిలిండర్ కదా, ఒక్క నిమిషం. ఇదిగో అక్క, అయినా ఇందులో గ్యాస్ లేదు, దీంతో నీకేం పని అక్క? నెక్స్ట్ దీంతో నీ పని ఏంటో అక్క, నీ ప్లాన్ లో ఆ రాసేవాడికి నీకు తప్ప నరమానవుడికి ఎవడికి అర్థం కావు, కాస్త క్లారిటీగా చెప్పక్క. చెప్తా విను. అది అర్థమైందా? నువ్వు సూపర్ అక్క. నేనెప్పుడు సూపర్ రా. వన్ మినిట్. నందు వద్దు, తన్ని పిలవద్దు, మనమే వెళ్ళి కాఫీ చేసుకుందాం. వై గివింగ్ లైక్ తనకి చెప్తి తీసుకొస్తుంది కదా. కాఫీ సంగతి దేవుడు ఎరుగు, మళ్ళీ వాటర్ చల్లి చెప్పించిందనుకో అప్పుడేంటి మన పరిస్థితి అర్థం చేసుకో. లైక్ అంత భయం ఎందుకు గురి? లైక్ నా దగ్గర గన్ ఉంది కదా, దాన్ని చూపిస్తే చాలు, దెబ్బగా నందిని మన దారికి వస్తుంది. నువ్వు గన్ తీసి పేల్చబోయే లోపు చెప్పించింది అనుకో, బుల్లెట్స్ రివర్స్ అయ్యి మనకి దగ్గరలో తగులుతాయి. ఎందుకు వచ్చిన గొడవ? లైక్ ఆ శాపం అంత పవర్ఫుల్, అందుకే పవర్ పోయింది. లైక్ నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తా. పాపా ఆ తింగర్ది మళ్ళీ వాటర్ బాటిల్ తో వచ్చింది, ఈసారి ఏమని చెప్పిస్తుందో. ఏంటి లైక్ రాడి, వాళ్ళందరికీ కాఫీ ఇద్దామని వెళ్తున్నావా? లైక్ ఎస్ అడ్డు తప్పుకో, నేను తప్పుకోవాలంటే ముందు నువ్వు తప్పుకోవాలి. లైక్ వాట్ వాటి నీ మొహం మర్యాదగా నా పాపగడి చుట్టూ కుక్క పిల్లలా తిరగడం మానుకో, ఆ తర్వాత నీ ఉద్యోగం మానుకో. మానుకపోతే ఈ నందిని చెప్పిస్తుంది, మా పాపగాడు ఆచరిస్తాడు. నాకేం తెలియదు నందు. సిల్లీ లైక్ వాటర్ స్ప్రే చేయగానే ఏమన్నా అయిపోతుందా? బుల్షిట్.
నందిని ఇక్కడ నందిని ఇక్కడ నన్ను కాదని వీళ్ళకెలా కాపీ ఇస్తావో నేను చూస్తాను నేనే కనుక కంటం లేని నా బెస్ట్ ఫెలో స్టాప్ ఇట్ చెప్పేస్తే డైరెక్ట్ గా చెప్పించు హిస్టరీ ఎందుకు ఓకే ఇప్పుడు గ్యాస్ అయిపోయేలా చూడు స్వామి చూసారుగా మన తడాక ఇప్పుడు బాబు సార్ ని చెప్పిస్తా అయితే తర్వాత నా చేతికి దొరుకుతారు కదా అప్పుడు అప్పుడు చెప్తా మీ సంగతి ఇలా ఫియర్ తో షివర్ అవ్వకుండా నువ్వు కూడా ఏదైనా థింక్ చేయొచ్చు కదా అట్లీస్ట్ ఆ యూజ్లెస్ ఫీమేల్ ప్లాన్ అంటే మనకి ఫాస్ట్ గా అండర్స్టాండ్ అవుతుంది అసలే ఆ తింగర్ది నన్ను ఏమని చెప్పించిందో తెలియక నాకేమవుతుందో నన్న భయంతో నేను చేస్తుంటే మధ్యలో థింక్ చేయమని కొడతావు ఏంటి పాప బహుశా మీరు పాప మేడం చేతిలో చావు దెబ్బలు తిని చచ్చిపోలేని చెప్పించిందేమో హే గిరిగా నువ్వు నోర్మై బేబీ అసలు ఆ తింగర్ది నన్ను ఏమని చెప్పించిందో నువ్వైనా కనుక్కోవా ప్లీజ్ నీ దగ్గర గన్నుంది కాబట్టి ఖచ్చితంగా నీకు చెప్పుద్ది పెళ్ళు బేబీ ఆ నన్ను నేను నిజంగానే మిమ్మల్ని చెప్పించుంటే ఈ పార్టీకి లైక్ మీ టీత్ ఒకటి అయ్యి ఉండాలి కదా బాబు అంటే ఏం నందు ఏ పిల్లిగానో కుక్కగానో పందిగానో మారిపోయి ఉండాలనే కదా నీ ఉద్దేశం నో గిరి లైక్ నా ఉద్దేశం అది కాదు మరైతే పక్షవాతం కుష్ఠరోగం లాంటి రాలేదనే నీ ఉద్దేశం పాపా 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 రే గిరిగా ఆ తింగర్ది నన్ను చెప్పించిందో లేదో తెలియదు గాని నువ్వు మాత్రం లేనిపోని చెప్పి నన్ను చంపేస్తున్నావురా బేబీ చెప్పింది కదా ఇంకా ఎందుకు వారి అవుతున్నావు యా పర్ఫెక్ట్ యా ఆల్ రైట్ రిలాక్స్ యా బాబు మీకేం కాదు నన్ను నమ్మండి ఎలా నమ్మమంటావు బేబీ ఆ తింగర్ది చెప్పించిన దగ్గర నుంచి నా హార్ట్ లో సడన్ గా పెయిన్ స్టార్ట్ అయింది హార్ట్ అటాక్ తో పోతానేమోనని భయంగా ఉంది హార్ట్ లెఫ్ట్ సైడ్ లో ఉంటే నువ్వు రైట్ సైడ్ లో చూపిస్తున్నావు అంటే నీకు హార్ట్ ప్రాబ్లం కాదన్నమాట ఓన్లీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమే రిలాక్స్ నిజమే పాపా నేను ఇంకా హార్ట్ అటాక్ వచ్చి పోతానేమోనని అనవసరంగా భయపడి వచ్చాను అయితే ఆ తింగర్ది ఏం ప్లాన్ చేసిందో ఇప్పుడే కనుక్కుంటా పాపా అవసరం లేదు బాబు నేను ఆల్రెడీ ఓ ప్లాన్ చేశా ఏందో అది చెప్తా అది ఓకేనా ఓకే ఏం చేస్తుని ఏం చేస్తుని మధ్య బాటిల్ బాటిల్ లోని నీళ్లు వాళ్ళ మీద చల్లదని జడుసుకొని పోసుకొని ఇప్పుడు ఇప్పుడు నాతో కాంప్రమైజ్ కి వచ్చేదరు అప్పుడు అప్పుడు చెప్పేదా ఆ లైక్ లాడి సంగతి రావే బాబు సార్ స్వామి నువ్వు సూపర్ రా ఈ నీళ్ళల్లో ఏ మందు కలిపావు కానీ దెబ్బకి తడుసుకున్నారు బేబీ మమ్మల్ని క్షమించు నీ మహిమ తెలియక నిన్ను అపార్థం చేసుకున్నాను నువ్వు చెప్పించిన దగ్గర నుండి తెలియని ఈ వింత జబ్బుతో బాధపడుతున్నాను డాక్టర్ కి ఫోన్ చేస్తే దీనికి బద్దరు కూడా లేవద్దాడు ఎలాగైనా నన్ను నువ్వే కాపాడాలి బేబీ దయచేసి నాకు శాప విమోచనం కలిగించు యా బేబీ ప్లీజ్ ఫర్గివ్ us నా బాబుకి ఎలాగైనా పాప విమోచనం శాప విమోచనం పాపా వాట్ ఎవర్ అదే చేయి బేబీ నువ్వు నమ్ముతారా ఈ నందిని అంటే ఏంటో నమ్ముతున్నాను తెలు పూర్తిగా నమ్ముతున్నావు ఏంట్రో బాబుదా ఇది మళ్ళీ ఒకసారి నన్ను నన్ను క్షమించు దిల్లు ఇక నుంచి నీ మాట వింటాను నీ చుట్టూనే తిరుగుతాను దిల్లు నీ చుట్టూనే తిరుగుతాను నిజంగా తిరిగి చూపించానుగా బేబీ లైక్
నీకు ఇలాంటి పవర్స్ ఉన్నాయని తెలియక నీతో గొడవ పెట్టుకున్నాను. నిన్ను గిరిని లైక్ వేరు చేయాలని చూశాను. ఐమ్ వెరీ సారీ. ఇక్కడుంది గిరి నీ వాడు. ఏ బేబీ మరి నువ్వు లైక్ పశ్చాత్తాపంతో అన్ని సినిమాల్లో లాగా సూట్ కేసు పట్టుకుని సన్సెట్ వైపుకు నడుచుకుంటూ వెళ్తాను. లైక్ చెప్పి నాకు బాగా నచ్చావు. నీకు రావాల్సిన అమౌంట్ ని అద్దెకి చెప్పి పంపిస్తాను. నీ అడ్రస్ ఇచ్చేసి వెళ్ళు. థ్యాంక్ యూ బేబీ. బాయ్ గిరి. బాయ్ నందు. నందిని మళ్ళీ కాకా బాబు సార్ ని మామూలు మనిషిని చేస్తే చూసి వెళ్దామని ఆగాను. ఇప్పటికిప్పుడు బాబు సార్ ని మామూలు మనిషిని చేయాలంటే కష్టం, కానీ కావాలంటే పోయిన కరెంట్ ని మళ్ళీ తెప్పిస్తాను చూసెళ్ళు. ఓకే బేబీ. లైక్ ఇప్పుడు కూడా నీ నాకు నచ్చావు. నేను కనుక బేబీ ఫ్లైట్ టైం అవుతుంది, కాస్త ఫాస్ట్ గా కానివ్వు. ఓకే పోయిన కరెంటు మళ్ళీ రప్పించు స్వామి. ఏంటి బేబీ లైక్ బయట ఉండాల్సిన స్వామి లోపలికి ఎలా వచ్చాడని షాక్ అయ్యావా? లైక్ ఇదంతా మా ప్లాన్. నిన్ను నమ్మించడానికే శాపం తగిలట్టు యాక్ట్ చేశానే. ఎలా ఉంది మా దెబ్బ? ఇంకా చూస్తావేంటి పియ్య బేబీ? దీన్ని యూసఫ్ కూడా పంపించేయక. బాబు ఈ వేస్ట్ ఫెలోన్ ఇక్కడే ఉంచమని లైక్ మామూలు చెప్పారు. చూడు బేబీ లైక్ నువ్వెన్ని ప్లాన్స్ వేసినా నో యూస్. ఇక నుంచి ప్రతి ఎపిసోడ్ లో మేము క్లోజ్, నువ్వు ఫ్రీ.